ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ శుక్రవారము మొదటి పట్టణము తెస్సలోనికి ప్రజలకు రాసిన ఒకటవ లేఖ నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు కావున సోదరులారా దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలనో మా నుండి మీరు నేర్చుకొంటిరి మీరు ఇప్పుడు చేయిచున్నట్లే ఇంకా అధికముగా అట్లే జీవించుచు అభివృద్ధి సాధింపవలయునని మేము మిమ్ము ఇప్పుడు ప్రభువకు ఏసునామమున వ్రతిమాలుచున్నాము హెచ్చరించుచున్నాము ఏలన యేసు ప్రభువు అధికారమున మేము మీకెట్టి ఉత్తర్వులను జారీ చేసిమో మీకు ఎరుకయే కదా మీరు పవిత్రులై ఉండవలయునని భోగవాంఛలకు దూరస్తులై ఉండవలయునని మీ విషయమున దేవుడు సంకల్పించియున్నాడు మీలో ప్రతి వ్యక్తి పవిత్రముగా గౌరవనీయముగా తన శరీరమును అదుపులో పెట్టుకొనుట తెలుసుకొనవలేను దేవుని ఎరుగని అన్యజనుల వలె మీరు వ్యామోహపూరిత కాంక్షలతో మెలుగరాదు కనుక ఈ విషయమున ఏ వ్యక్తి తన సోదరునకు హాని చెయ్యరాదు అతని హక్కులకు భంగము చేయతగదు ఏలనా అట్టి వారిని ప్రభువే శిక్షించునని మీకు పూర్వమే చెప్పి హెచ్చరించి ఇంటిమి అపవిత్రత ఎందు జీవింపుమని దేవుడు మనలను పిలువలేదు పవిత్ర జీవమును గడుపమనియే ఆయన పిలుపు కనుక ఇట్టి దేవుని పిలుపును తిరస్కరించువాడు మానవుని తిరస్కరించుట కాదు తన పవిత్రాత్మను మీ కొసగు దేవుని తిరస్కరించుచున్నాడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదమూడవ వచనము వరకు పరలోక రాజ్యము ఇట్లుండును పది మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమయ్య ఎదురేగిరి అందు ఐదుగురు వివేకవతులు మరి ఐదుగురు అవివేకవతులు అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలో నూనెను తీసుకొని పోయిరి పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కొనికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి సమయమున ఇదిగో కుమారుడు వచ్చుచున్నాడు అతనికి ఎదురు వెల్లుడు అని కేక వినబడిను అప్పుడు ఆ కన్యలందరూ నిధుల నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనిరి అవివేకవతులు వివేకవతులతో మా కాగడాలు కొడిగట్టుచున్నవి మీ నూనెలో కొంత మాకీయుడు అని కోరిరి అందుకు ఆ వివేకవతులు మాకు మీకు ఇది చాలదు అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి వారు కొనుటకు పోయిరి ఇంతలో రానే రానేవచ్చెను సిద్ధముగానున్నవారు అతని వెంట వివాహ మహోత్సవమునకు వెళ్ళిరి ఆపై తలుపులు మూసివేయబడెను తరువాత మిగిలిన కన్యలు వచ్చి ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టిరి ఆయన నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను కనుక మెలుకువతో ఉండు ఏలైన ఆ దినమును ఆ గడియను మీరెరుగరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక